లతాజీ నారదుడిగా కృష్ణుడిగా నటించారా? మంచితనానికి నిదర్శనమైన లతాజీపై విషం ప్రయోగం చేసిందెవరు? లతా మంగేష్కర్ తెల్ల చీరలనే ఎందుకు అమితంగా ఇష్టపడేవారు? ఇంతకీ ఆమె సాధించిన అవార్డులేంటి, రివార్డులేంటి? భారత గాన కోయిలమ్మ మూగబోయింది. ఆ గాన సరస్వతి గొప్పతనం మాటలకు వందనిది. ఆమె గొంతులో దైవత్వం ఏ గొప్పతనానికి సరితూగనిది. ప్రస్తుతం చిత్రసీమ అంతా అమ్మ అంటూ కన్నీళ్ల జ్ఞాపకాల కోటలో మునిగిపోయింది. లతాజీ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ రానున్న వందల సంవత్సరాలలో కూడా ఆమె అద్భుతమైన గొంతు వింటూ ఈ నేల పులకరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే లతాజీ పాడిన ప్రతి పాట ప్రత్యేకమైనదే. ప్రతి ప్రత్యేకమైన పాట ఎప్పటికీ హృదయాలను తాకే విలువైన పాటే. ప్రస్తుతం ఆమె స్వరం స్వర్గంలో ప్రతిధ్వనిస్తుంటుంది, కానీ ఈ భూమి మీదే ఆ దిగ్గజ గాయని స్థానాన్ని ఎవ్వరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు. లతాజీ నారదుడిగా కృష్ణుడిగా నటించారనేది నిజం. ఆమె చిన్నతనంలోనే నటిగా తెరంగేట్రం చేశారు. లతాజీ తండ్రి గారు ఆ రోజుల్లో మరాఠీ సంగీత నాటకాలు వేస్తుండేవారు. అలా తండ్రి ప్రోత్సాహంతో ఆమె నటించారు. కానీ 1942లో తండ్రి మరణించాక ఇక లతా మంగేష్కర్ మళ్లీ నటించడానికి ఇష్టపడలేదు. 1962లో లతాజీపై విషప్రయోగం జరిగింది. 1960-65 కాలంలో లతా మంగేష్కర్ పేరు గాయనిగా మారుమోగుతుంది. ఆమె డేట్ల కోసం బాలీవుడ్ పడిగాపులు కాస్తున్న కాలమది. అయితే ఓ రోజు ఉన్నట్టుండి లతాజీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యి దాదాపు 3 నెలల పాటు మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. కారణం, ఆమె తినే ఆహారంలో విషప్రయోగం జరిగిందని వైద్యుల పరిశీలనలో తేల్చారు. ఆ వెంటనే లతాజీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పరారయ్యాడు. దాంతో విషప్రయోగం జరగడం నిజమేనని నిర్ధారణ జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసిన ఆ వ్యక్తి ఎవరు అనేది నేటికీ తెలీదు. లతా మంగేష్కర్ కి తెల్ల చీరలంటే ఇష్టం. తన బీరువా నిండా చేతితో నేసిన ధవళ వర్ణపు చీరలు మాత్రమే ఉండేవి. ఆమెకు చేతితో నేసిన తెల్ల చీరలంటే అమితమైన ఇష్టం. తెలుపు రంగు తన మనసుకు దగ్గరైన రంగు అని, అందుకే నేనెప్పుడూ తెల్ల చీర ధరిస్తాను అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. లతాజీ ఎప్పుడూ ప్రశాంతమూర్తిలా కనిపిస్తారు. ఆమెను చూస్తే అసలు ఆమెకు కోపమొస్తుందా అన్న భావన కూడా కలుగుతుంది. కానీ లతాజీకి ఓసారి కోపం వచ్చింది. పాఠశాల మొదటి రోజు తన చెల్లెలు మరో ప్రఖ్యాత గాయని ఆశా భోన్స్లేను వడిలో కూర్చోబెట్టుకుని పాఠం వింటున్నారు. అది ఉపాధ్యాయునికి నచ్చలేదు. అభ్యంతరం చెప్పడంతో లతా ఆగ్రహంగా బడి నుంచి వచ్చేశారు. మళ్లీ బడికి వెళ్లలేదు. పాక్ క్రూరమైన నియంత జియావుల్ హక్ లతా మంగేష్కర్ కి గొప్ప అభిమాని. లతాజీకి తాను అభిమానినే అంటూ అతడే స్వయంగా అంగీకరించాడు కూడా. లతా మంగేష్కర్ పాడిన ఎన్నో గొప్ప పాటలు చాలా రీమిక్స్ అయ్యాయి. తాను పాడిన పాటలను మళ్లీ రీమిక్స్ చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. రీమిక్స్ సంస్కృతి కారణంగా గొప్ప పాటలు కూడా చెడిపోతాయి, వాటి గొప్పతనాన్ని కోల్పోతాయని ఆమె భావించేవారు. 1948-1978 మధ్యలో 30,000కు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. 36 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. ఇక 1969లో పద్మభూషణ్, 1989లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న. ఇవే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ది లీజియస్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని అందించింది.